సభకు నమస్కారం. నా పేరు చంద్రారెడ్డి బైరన్పల్లి. నాకు ఒక 20 ఎకరాల భూమి ఉంది. నాకు ఇద్దరు పిల్లలు. నేను గత 25 సంవత్సరాల నుండి బైరన్పల్లి గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాను. అప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ చేసిన ఉద్యోగాలు చేసిన తక్కువ జీతాలనే వ్యవసాయదారుడు మంచిగా ఉంటాడని ఆలోచనతో వ్యవసాయం చేస్తే బాగా లాభాలయ్యనే ఆలోచనతో నేను వ్యవసాయానికి వచ్చిన. నేను వ్యవసాయం మొదలుపెట్టే క్రమంలో చాలా లాభాలు ఉండే, ఎందుకంటే డిఏపి బస్సు చూసుకుంటే 200 రూపాయలకు ఉండే, యూరియా బస్సు చూసుకుంటే 125 రూపాయలకు ఉండే. ఆ క్రమంలో నేను వ్యవసాయం చేసిన. అప్పుడు రైతాంగ సమస్య ఎక్కడికి పోయినా బ్యాంకుల దగ్గరికి పోతే ఎవరు అప్పు ఇవ్వబోయేది. ఆ ఊళ్ళో ఒక దొరను పట్టుకుంటే, ఓ పెద్ద ఆయన పట్టుకుంటే ఆయన దగ్గర పోయి అప్పు ఇవ్వాలంటే ఆ బ్యాంకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు అప్పు రాబోయేది. అయినా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పోయి మేము అప్పు తెచ్చుకొని వ్యవసాయం చేస్తే, ఆ రోజున 1994 నేను 8 ఎకరాల వరి, 1 ఎకరం మిర్చి, 4 ఎకరాల పొద్దుతిరుగుడు పంట వేసుకుంటే నాకు అసలు నేను బైరన్పల్లి గ్రామంలో 20 ఎకరాల భూమి కొంటే 20 ఎకరాల భూమి అప్పు మొత్తం ఒక్కడే సంవత్సరం తెలిపింది. ఎందుకంటే 5000 క్వింటాలు మిర్చి అందిన, నేను 94లో 5000 క్వింటాలు మిర్చి అందిన, 3300 తులం బంగారం కొనుక్కొచ్చిన. 3300 తులం బంగారం ఉండే అప్పుడు 5000 క్వింటాలు మిర్చి ఉండే. ఆ క్రమంలో మళ్ళీ, ఎందుకంటే వ్యవసాయం నేను అనుభవపూర్తిగా చెప్తున్నా, నేను ఇప్పటికీ మీకు తెలుసు ఇక్కడ ఉన్న పాతిక మిత్రులు అందరికీ నేను వ్యవసాయం పద్ధతులు చేస్తా ఎట్లా చేస్తాను. తర్వాత గ్రామంలో నేను వ్యవసాయం దాన్ని ఇంకా డెవలప్ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో 6 ఎకరాల మిర్చి పెట్టా. 6 ఎకరాల మిర్చి పెడితే పురుగు మందు బస్తాలు ఎన్ని వేసినా పెస్టా కంటే పురుగు ఎక్కువ వచ్చి, ఎన్ని మందులు పెట్టినా ఎక్కడి ఏ ఫర్టిలైజర్ షాప్ తీసుకొచ్చి మందులు పెట్టినా కూడా దానికి నివారణ కాక, నేను ఎకరం కాదు నా 4 ఎకరాల పొద్దిరుడు 8 ఎకరాల పొలం పెట్టిన మొత్తం పైసలు ఆ 6 ఎకరాల మిర్చి పెడితే పెట్టుబడి కూడా చేతికి రాక, తెచ్చిన అప్పులు కట్టలేని పరిస్థితుల్లో మళ్ళా ఏ విధంగా అయితే నేను భూమి కొనుగోలు చేసినో ఆ విధంగా భూమిని మళ్ళీ అమ్ముడు మొదలు పెట్టాను. ఎందుకంటే అప్పు ఆగలే వాళ్ళు అసలే, మళ్ళీ అమ్ముడు మొదలు పెట్టాం. అరే ఏం చేయ పరిస్థితి అనుకోని ఎంత కష్టం చేసినా బోర్లు వేపించా, 1 కాదు 2 కాదు 8 బోర్లు వేసిన, పూర్తిగా మాకి మొత్తం టోటల్గా నీరు లేదు, చెర్ల నీళ్ళు లేవు, భూగర్భ జలాలతో ఆధారపడి ఉన్నాం. ఆ క్రమంలో మేము ఎన్ని బోర్లు వేసినా ఫెయిల్ అయ్యి మళ్ళీ వ్యవసాయం చేసుకుందామంటే మాకు డబ్బులు లేక బ్యాంకుల చుట్టూ తిరిగినాం. బ్యాంకులు అప్పించిల్లు తీసుకున్నాం, వాటికి మళ్ళీ వడ్డీ కట్టుకుంటూనే పోతున్నాం, వడ్డీ కట్టుకుంటూ పోతున్నాం. ఇప్పుడు జనరల్గా మాఫీ కూడా 2006లో అప్పు కడితే ఇబ్బంది ఉంటుందని దర్వాజలు క్రమంలో బ్యాంకర్లు వస్తే కొంతమంది మొత్తం టోటల్ పేమెంట్ చేసినాం, కొంతమంది కట్టలేదు, వాటికి రుణమాఫీ వచ్చింది ఒకటేసారి, అది సంతోషం. దానిలే ఇప్పుడు కొత్తగా ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించుకున్న క్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు 1 లక్ష రూపాయల రుణం మాఫీ చేస్తున్నారు అనేది వాస్తవమే. కానీ మేము ఎప్పుడైతే మీరు బాగా దృష్టి పెట్టండి, ఇక్కడ చాలా రైతులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు బ్యాంకర్లు. 1 లక్ష రూపాయలు మేము బ్యాంకు వద్దకు పోతే అప్పుడు 7% రూపాయల మీరు సంవత్సరంలో కట్టుకుంటే మీకు రుణం మాఫీ అవుతుంది అని చెప్పిల్లు. కానీ ఆ వాయిదా ప్రకారం మీరు సంవత్సరం తర్వాత పోతే 7% నుంచి వెళ్ళి 12% కేసులు, ఆ 5% ఆ వడ్డీ మొత్తం రిజర్వ్ బ్యాంక్ పోయిందా లేకపోతే ప్రభుత్వానికి మళ్ళీ జమ చేస్తుందా అర్థమవుతలేదు. కానీ పైన మళ్ళీ ఏ రైతైనా బ్యాంక్ దగ్గరకు పోతే బ్యాంకర్లు రకరకాల ఇబ్బందులు పెడుతుండ్రు, అయ్యా నువ్వు ఇవాళ రేపు రాబో, రేపు పోతాం, ఎల్లుండి రాబో, ఎల్లుండి పోతాం, ఇక్కడ మందు వస్తాలు ఉన్నాయి, ఇక్కడ మందు కోసం పోతే మళ్ళీ లేబర్ కూలీలకు కూడా డబ్బులు కట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఇప్పుడు 2 పర్యాలు మిర్చి రినువల్ చేసుకుంటే డబ్బులు ఇస్తాం, రినువల్ చేయకపోతే డబ్బులు ఇవ్వం, రినువల్ చేసుకుంటే డబ్బులు ఇస్తాం, రినువల్ చేయకపోతే మీకు అకౌంట్ వేయాలి, ఎవరి అకౌంట్లో డబ్బులు వల్లే ఇంతవరకు కూడా. కాబట్టి ఎందుకంటే మీరు ముఖ్యమైన సమస్యలు కనుక విత్తనాల గురించి అంటే అందరూ మాట్లాడారు, కల్తీ విత్తనాలు ఎక్కడ చూసినా దాదాపు సార్ నేను ఫౌండేషన్ విత్తనాలు పెడతా, మేల్ ఫీమేల్ అని పెడతా, మేల్ ఫీమేల్ ప్యాడీ పెట్టినా, మేల్ ఫీమేల్ మేల్స్ పెట్టినా, మక్కజొన్నలు పెట్టినా, వంకాయలు పెట్టినా, రకరకాల విత్తనాలు పెట్టినా, మా దగ్గర కొనుక్కునేది 20 రూపాయల కిలో మొక్కజొన్నలు, మా దగ్గర కొనుక్కునేది శంకరాచార్య రకాలు, బేయర్ కంపెనీ కానీ, మ్యాన్సాంటో కంపెనీ కానీ, గరగర కావేరి కంపెనీ కానీ, గంగా కావేరి కంపెనీ కానీ, మైకో కంపెనీ కానీ మా దగ్గర కొనేది 20 రూపాయల కిలో కొనుక్కుంటుంది సార్.
వాళ్ళు అమ్మేది మాత్రం 300 కిలోమీటర్ రైతులు. ఎందుకంటే జలభద్రా సార్ ఇక్కడికి రాలే వచ్చిన అన్నారు కానీ జలభద్రా సార్ ఎరికే మొత్తం ఎన్నోసార్లు సార్తో మాట్లాడిన సార్ చూడండి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎక్కడ అందుబాటులో ఉంటారు గ్రామాలలో మరి ఇక్కడ ఇక్కడే మన సూటి రకాలంటే స్టేట్ వేరియట్ అండి. సూటి రకాలను కూడా ఇక్కడ మీరు ప్రవేశపెట్టినప్పుడు ఇక్కడ రైతులకి ఇక్కడ యూనిట్ ప్రకారం కలిపి సప్లై చేయొచ్చు సార్. మరి సంకరజాతి రకాలని మీరు ఒక్కరు కూడా పెడతారు అన్ని చాపలా పంట పంపిస్తారు సార్. చాపలా పంట పెడితే కలిసి మందులు వచ్చే వరకు జర్మినేషన్ సగం ఉన్నాయి. జర్మినేషన్ దాని పేరెంటల్ లైన్స్ కూడా క్రాస్ వస్తున్నాయి. కొన్ని సింగిల్ క్రాస్ అంటారు, కొన్ని డబుల్ క్రాస్ అంటారు. మొక్కజొన్న పెట్టగానే 4-5 రకాల కంకులు వస్తున్నాయి సార్. ఈ విధంగా రైతుకు ఎక్కడ నేను అప్లైతున్నాయి సార్ అని ఇంతకుముందు గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది సార్. కూడా ప్రభుత్వాలు కూడా చెప్పడం జరిగింది సార్. ఇన్ని రకాలైన ఇబ్బందులు అంటే దాదాపు రైతులకు ఒక అదే కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. 2 రకాలు ఇంకా సమస్య రకాల ఈ రోజు నేనే ఉన్నా సార్. ఇప్పుడు మొత్తం టోటల్ గా నా భూమి మొత్తం పడాలి ఉన్నా సార్. ఒక్క సుఖం నీళ్ళు నాకు 20 ఎకరాలు మళ్ళీ తర్వాత మళ్ళీ కష్టపడ్డా చేసినాం. 30 ఎకరాలు కొన్నా సార్. 30 ఎకరాలు కొన్నా కూడా 30 ఎకరాలు పడాలి ఉన్నా నాకు. ఎక్కడ సుఖ నీళ్ళు లేవు కాబట్టి బోర్లు వేసిన దానికి 8 బోర్లు వేసిన కూడా నీళ్ళ సుఖ లేవు. భూమి మొత్తం పడవే పెట్టినా ఇక్కడ ఉన్న పాతిక మిత్రుల దగ్గరికే వాళ్ళంతా నాకు దోస్తులే. ఎందుకంటే రైతు ఇప్పుడు బ్యాంకు పోతే అప్పుడు ఇస్తాడు. బ్యాంకు పోతే ఏంటంటే రినువల్ చేసిన రారా అంటే మళ్ళా టోటల్గా బ్యాంకులో పేమెంట్ చేసి మాఫీ అని కూడా మాఫీస్తారు సార్. చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. దానికి ఏంటంటే నేనంటే ఇంతవరకు చదువుకున్నా కానీ చదువుకోలేని పరిస్థితి రైతులు ఇది అప్పులు అడిగి బయటికి పోతే మరి అప్పులు కట్టాలి. ఎవరు కట్టకపోతే వాడు కూడా అక్కడ ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర అయ్యా నేను బ్యాంకులు నాకు అప్పిస్తా అంటాడు రినువల్ చేయగానే ఇస్తా అంటే నేను ఇస్తాను నేను 100,000 రూపాయలు ఇస్తాను నేను వచ్చి పొరబడి ఆ రైతులు ఆ బ్యాంకులకు అర్థమని అడిగి పోయి మళ్ళీ ఇంటికి వచ్చేవారు నా బ్యాంకు అడిగాడు. అసలు చాలా ఇబ్బంది పెడుతుండ్రు. మామూలు ఇబ్బందులు కాదు ఇక్కడ ఉన్న రైతులు ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. ఎన్నిసార్లు ఇబ్బంది అంటే రేపు రాబో అంటే ఆడ ఇచ్చేటోళ్ళు అడగ ఆడ డబ్బులు ఇచ్చిన ఏమైనా డబ్బులు చెప్తాడు వీళ్ళని చెప్తాడు ఇంటికి పోయి ఇబ్బంది పెట్టుడు దర్వాజాలు పెట్టుడు తలుపులు పెట్టుడు నీ అమ్మాయి ఈ కథ సాయంత్రం కూడా మంది వస్తాను సార్. అందరికి సాయంత్రం కూడా మా ఇంత 90 ml ఇంత తాగుతాను ఈ బాధతోడు ఆ బాధతో చచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈరోజు బ్యాంకర్లు కానీ విత్తనాలు కానీ సరే అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే ఏ గ్రామంలో లేరు ఏ మొత్తమే లేరు. వాళ్ళు ఇప్పుడో మండల ఆఫీస్ పోతే ఈ చేరాల ప్రాంతం చూసుకుంటే ఒక్క ఫర్టిలైజర్ షాప్ ఎక్కడే ఉండరు. వాళ్ళంతా ఫర్టిలైజర్ షాప్లో ఉంటారు. రైతు దగ్గర పోయారు రైతు అవగాహన చేయరు మరి ఏ విత్తనాలు పెట్టాలి ఏ పురుగు మందు కొట్టాలి ఏ ఫర్టిలైజర్ వేయాలి ఆ భూమిని ఎవరు ఎత్తు చేసేయాలి మరి దాంట్లో నత్రజని ఎక్కువ ఉందా భాస్వరం ఎక్కువ ఉందా పొటాస్ ఎక్కువ ఉందా భూమిలో మరి ఉన్నదాన్ని పందు పెట్టి మరి లేని దాన్ని ఎట్లా వేయాలి అనే ఆలోచన లేకుండా ఇలా అగ్రికల్చర్ ఆఫీసర్ మొత్తం గ్రామాలకు వస్తలేరు. ఈ విధంగా రైతులు ఇట్లే ఉంటే ఈ విధంగా ప్రభుత్వాలు ఇట్లే ఉంటే ఇంకా ఆత్మహత్యలు వెళ్తాయి తప్ప ఆత్మహత్యలు ఎన్నడూ తగ్గేసారు. మీరు ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పాలన పరిస్థితి మాత్రం మారలేదు. ప్రభుత్వం మారితే తెలంగాణ వస్తే ఏం మారింది సార్? తెలంగాణ వస్తే పరిస్థితి మారిందా? మారలేదు. మరి ఒకటే మనం అనుకునేది రైతు సమస్య రైతులకు సమస్య పరిష్కారం కావాలనుకుంటే మేలైన విత్తనాలు బ్యాంకర్ల దగ్గర నుంచి వచ్చే అప్పులు సకాలంలో సరే తీరాయి సకాలంలో ఇచ్చే విధంగా కొద్దిగా మీరు చెప్పండి సార్. ఎందుకంటే పెద్దలు మీరు అక్కడ ప్రభుత్వానికి చెప్తే ప్రభుత్వం బ్యాంకులతో మీటింగ్ పెడుతుంది. మీటింగ్ పెట్టి వాళ్ళకు రైతులకు ఇబ్బంది పెట్టకండి. తక్షణమే వాళ్ళు వచ్చినప్పుడు రైతులు సార్ మాట్లాడినారు కాబట్టి మేము అడుగుతున్నాం మాపి లేకపోతే ఎట్లా కష్టపడి మేము కట్టేవాళ్ళమే మాట్లాడినారు కాబట్టి తప్పకుండా మాపి చేయండి. 100,000 రూపాయలు ఒకటేసారి మాపి చేయండి. మిత్తులు కట్టలేదు. నేను ఏ రైతుకైనా 100,000 రూపాయలు మాపి అంటే ఎప్పుడు పోయినా 2,000 ఇస్తాను 3,000 ఇస్తాను పంపిస్తాను సార్. నేను 2,000 3,000 కంటే ఎక్కువ ఎవరికి మాపి అవుతలేదు. కాబట్టి దయచేసి మీకు ఈ ప్రభుత్వం దృష్టికి ఏంటంటే ఈ రైతుల సమస్యలు చాలా ఉన్నాయి. కొట్టుకుంటే రైతులు చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొద్దిపాటిగా మీకు తెలుసు మీరు కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చినలే రైతు మీ తల్లిదండ్రులు రైతులే మీరు కూడా రైతుల నుంచి వచ్చి ఒక ఈ రైతాంగానికి చైతన్యపరిచి రైతు ఆత్మహత్యలు ఆపాలనే ఆలోచనతో మీరు మా ప్రాంతానికి వచ్చేందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలకు ఈ సభకు నేను మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను.